Hi students, good morning all of you. Today I want to discuss about a new synthetic reaction, new synthetic organic reaction, that is MacMurray coupling reaction. Simply MacMurray reaction, MacMurray coupling chirya. Definition. The definition of MacMurray coupling reaction is here. That is, it is an organic reaction in which two ketone or aldehyde groups are coupled to form an alkene using a titanium chloride, that is a Lewis acid, and a reducing agent, So once again I repeat, it is an organic reaction in which two ketone or aldehyde groups are coupled to form an alkene using titanium chloride and a reducing agent. Telugu medium lo manam deenni easy ga explain chesukochu. Rendu ketone ledha aldehyde samuhalu titanium chloride vanti Lewis amla samakshamlo mariyu edaina kshayikarana కారకం యొక్క సమక్షంలో కప్లింగ్ చర్యలో పాల్గొని ఆల్కీన్లను ఏర్పరుస్తాయి. ఈ చర్యనే మెక్మురే చర్య అంటారు. వన్స్ అగైన్ ఐ రిపీట్, రెండు కీటోన్లు లేదా ఆల్డిహైడ్ సమూహాలు టైటానియం క్లోరైడ్ వంటి లూయిస్ ఆమ్ల సమక్షంలో మరియు ఏదైనా క్షయీకరణ కారక సమక్షంలో కప్లింగ్ చర్యలో పాల్గొని ఆల్కీన్లను ఏర్పరుస్తాయి. ఈ చర్యనే మెక్మురే చర్య అంటారు. నెక్స్ట్ పాయింట్ అనా, ద మెక్మురే రియాక్షన్ ఒరిజినల్లీ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ టైటానియం క్లోరైడ్ అండ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. హియర్ టైటానియం క్లోరైడ్ ఈజ్ ఏ లూయిస్ యాసిడ్. And lithium aluminum hydride is a reducing agents. So the mixture of these Lewis acid and a reducing agent produces active reagents. So the MacMurray reaction involves the use of the mixture of titanium chloride and lithium aluminum hydride, which produces the active reagents. అంటే తెలుగు మీడియం వాళ్ళు వింటే మెక్మురే చర్యలో టైటానియం క్లోరైడ్ మరియు లిథియం అల్యూమినియం హైడ్రైడ్ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఈ మిశ్రమము క్రియాశీల కారకాలని ఉత్పత్తి చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఈ చర్యలో టైటానియం క్లోరైడ్ TiCl3 మరియు లిథియం అల్యూమినియం హైడ్రైడ్ మిశ్రమాన్నే కాకుండా మనం టైటానియం టెట్రాక్లోరైడ్ను కూడా యూజ్ చేస్తాం. ఈ TiCl4 టైటానియం టెట్రాక్లోరైడ్ని మనం యూజ్ చేసేటప్పుడు క్షయీకరణ కారకాలుగా జింక్ కానీ పొటాషియం కానీ మెగ్నీషియం వంటి లోహాలను తీసుకుంటాం. మనం TiCl4ని ఈ రసాయన చర్యకు వినియోగించినప్పుడు క్షయీకరణ కారకాలుగా మనం కొన్ని లోహాలను తీసుకుంటాం. ఆ లోహాలు ఏంటంటే జింకు, పొటాషియం, మెగ్నీషియం. That is, this reaction also involves the use of TiCl4 with various other reducing agents including potassium, zinc or magnesium. Once again I repeat, this reaction also involves the use of titanium chloride, that means TiCl4, and using various other reducing agents like potassium, zinc and magnesium. Actually, this reaction is related to the pinnacle coupling reaction, which also proceeds by reductive coupling of carbonyl compounds. Actually, pinnacle coupling reaction involves the reductive coupling of carbonyl compounds. Same as this reaction, our MacMurray reaction also like this పెనకోల్ కప్లింగ్ రియాక్షన్. ఈ చర్య పెనకోల్ కప్లింగ్ చర్యను పోలి ఉంటుంది.
ఇప్పుడు మనం రియాక్షన్ కనుక ఒకసారి చూస్తే, ఇక్కడ ఒకసారి కనుక చూస్తే ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ కన్వర్టెడ్ టు ఆల్కిన్. అంటే ఇక్కడ టూ మోల్స్ ఆఫ్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్, ఏదర్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్, టూ మోల్స్ తీసుకుంటాం. రెండు మోళ్ళ ఆల్డిహైడ్ కానివ్వండి, రెండు మోళ్ళ కీటోన్లు కానివ్వండి, మనకి ఒక లూయిస్ యాసిడ్ మరియు ఒక రిడ్యూసింగ్ ఏజెంట్ అనేటువంటిది మెటల్ అవ్వచ్చు లేదా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అవ్వచ్చు. మనం తీసుకునేటువంటి టైటానియం సాల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. టైటానియం 3 సాల్ట్ తీసుకుంటేనేమో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ యూజ్ చేస్తాం, టైటానియం 4 సాల్ట్ తీసుకుంటే మాత్రం పొటాషియం ఆర్ జింక్ ఆర్ మెగ్నీషియం మనం యూజ్ చేయొచ్చు. కాబట్టి 2 మోల్స్ ఆఫ్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ కపుల్డ్ టు ఈచ్ అదర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎ లూయిస్ యాసిడ్ లైక్ టీఐసిఎల్ ఫోర్ అండ్ ఏ రిడ్యూసింగ్ ఏజెంట్ పొటాషియం టు ఫామ్ ఎన్ ఆల్కిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రియాక్షన్ చూద్దాం. దిస్ ఈజ్ ద సైక్లోహెక్సనోన్. ఇక్కడ మనం 2 మోల్స్ తీసుకుంటాం యాక్చువల్గా సైక్లోహెక్సనోన్. సైక్లోహెక్సనోన్ అండర్గో 2 మోల్స్ ఆఫ్ సైక్లోహెక్సనోన్ అండర్గో కప్లింగ్ రియాక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ టీఐసిఎల్ 3 ఆర్ టీఐసిఎల్ 4 అండ్ పొటాషియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ టెట్రాహైడ్రోఫ్యూరాన్ టు ఫామ్ ఆల్కిన్. దిస్ ఈజ్ ద ఆల్కిన్. సో దిస్ ఈజ్ ద మెక్మురే రియాక్షన్ మెకానిజం. యాక్చువల్లీ దిస్ మెకానిజం ఇన్వాల్వ్స్ ఓన్లీ 2 స్టెప్స్, బట్ అవర్ కన్వీనియన్స్ ఐ రైట్ ద మెకానిజం ఇన్ సో మెనీ స్టెప్స్ లైక్ 4 ఆర్ 5. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టీఐసిఎల్ 3, ఈ టీఐసిఎల్ 3 బదులు టీఐసిఎల్ 4ను కూడా తీసుకోవచ్చు మనం, కానీ నేను టీఐసిఎల్ 3 తీసుకున్నాను. మనం గూగుల్లో ఈ మెకానిజం నేను డిజైన్ గూగుల్లో చూసి నేను రాయడం జరిగింది, కాబట్టి అలాగే డిజైన్ చేస్తాను. టీఐసిఎల్ 4 ఫస్ట్ రియాక్ట్ విత్ అవర్ పొటాషియం, అవర్ రిడ్యూసింగ్ ఏజెంట్. సో టీఐసిఎల్ 4 ఫస్ట్ వెన్ ద టైటానియం క్లోరైడ్ అండ్ పొటాషియం మిక్స్ విత్ ఈచ్ అదర్ దెన్ వీ గాట్ టైటానియం +2 సాల్ట్ అండ్ పొటాషియం క్లోరైడ్ అండ్ టూ సిఎల్ మైనస్. సో నెక్స్ట్ వన్ దిస్ ఈస్ ద సైక్లోహెక్సనోన్. ఇన్ సైక్లోహెక్సనోన్ ద బాండ్ బిట్వీన్ ద కార్బన్ అండ్ ఆక్సిజన్, దెర్ ఆర్ 2 బాండ్స్ బిట్వీన్ ద కార్బన్ అండ్ ఆక్సిజన్, వన్ ఈజ్ సిగ్మా బాండ్ అండ్ అదర్ వన్ ఈజ్ పై బాండ్. ద పై బాండ్ అండర్గో రాడికల్ డిసోసియేషన్ అండ్ ద పొటాషియం గివ్స్ 1 ఎలక్ట్రాన్ టు ద రాడికల్ ఆఫ్ ఆక్సిజన్, దెన్ ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ రాడికల్ యానయన్. ద 2 రాడికల్ యానయన్స్ ఇన్ ద సెకండ్ స్టెప్ అండర్గో కప్లింగ్ టు ఫార్మ్ ఏ డై యానయన్ లైక్ దిస్. వన్స్ అగైన్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది రాడికల్ యానయన్, దిస్ ఈజ్ అనదర్ రాడికల్ యానయన్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఫస్ట్ స్టెప్ అండర్గో కప్లింగ్ కంబైన్డ్ టు ఫార్మ్ ఏ డై యానయన్. This dianion undergo reaction with titanium dichloride and titanium dichloride. So here a metallocyclic compound is formed, that is here titanium chloride means TiCl2 means titanium plus 2 develops 2 bonds with the 2 oxygens of the dianion,
and form a cyclic ring this cyclic ring which is formed in the above step undergo radical decomposition here radical decomposition anamata ante adi ela untadante okkasari meeku chupisthanu radical decomposition ippudu manaki ila undi titanium oxygen ila undi these bonds undergo radical decomposition radical form of the these radicals and the electron d electrons present in the titanium develops the pi bonding and titanium oxide loses in this reaction. Here this radical and this radical develops pi bond, then alkene is formed in the last step. Here some examples are there. This is the benzo diphenyl ketone undergo McMurray reaction in presence of TiCl4 and a reducing agent zinc to form alkene. This is the strained alkene because there are bulky groups are there. So in other methods we cannot produce this strained alkene, but in McMurray reaction it can easily produced. So by using McMurray reaction we can also prepare strained alkenes. Similarly, this is also another carbonyl compound of which having heterocyclic dithiophenyl ketone undergo McMurray reaction to form an alkene containing 4 thiophenyl groups. This is also contain bulky groups, and these type of bulky groups containing alkenes are prepared by this method effectively. So this is the McMurray reaction. Listen carefully. Thank you.